గ్రామంలో 653 సర్వీసులు ఉంటాయి సార్ డొమెస్టిక్. అందులోకెళ్ళి 404 సర్వీసులు గృహజ్యోతి స్కీమ్ కింద కవర్ అయినాయి. 63% ఈ విలేజ్ లో రెంట్లలో ఒక గ్యారెంటీ గృహజ్యోతి, అది విద్యుత్ శాఖకు సంబంధించిన స్కీమ్ కాబట్టి నేడు మనము మన గ్రామంలో ఎమ్మెల్యే గారి కథకంలో మా తరఫున మా సంస్థ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ స్కీమ్లో మీకు ఒక డౌట్ ఏమన్నా ఉండుంటుంది, ఇప్పుడు 404 సర్వీసులు మాకు 5 ఈ స్కీమ్లో చేర్చుకోబడ్డాయి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత ప్రజాపాలన ప్రోగ్రాంలో పెట్టుకున్న దరఖాస్తు, అవి 3 లింక్ చేసి భవిష్యత్తులో కూడా మనం ఈ స్కీమ్లో కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎపిడిఓ గారి ఆఫీస్లో ఒకటి, మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో ఒకటి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉన్నాయి. దయచేసి రానోళ్ళు, ఈ స్కీమ్లో కవర్ కానోళ్ళు, రేపు బిల్లు ఇస్తాము, మీకు బిల్లు వచ్చేస్తుంది. ఈ స్కీమ్లో కవర్ కానోళ్ళు భయపడే అవసరం లేదు, అబద్ధత కల్పించుకోవద్దు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళు దరఖాస్తు ప్రత్యేకంగా పెట్టుకునే అవసరం లేదు, మీరు ఆల్రెడీ పెట్టుకునే ఉంటాయి. ప్రజాపాలన అప్లికేషన్ అవి రసీదు, ఆధార్ కార్డు, తరగతి రేషన్ కార్డు, ఆ 3 తీసుకుపోయి ఎండి ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ స్కీమ్ను లీగల్గా వాడుకుంటే మాకు కూడా ఎన్ని యూనిట్స్ ఈ గ్రామానికి ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్నామనేది తెలుస్తుంది, మీరు కూడా లీగల్గా వాడుకున్నట్టుంటుంది. ఎవరన్నా బకాయిలు ఉన్నట్టుంటే ఈ స్కీమ్లో మీకు సబ్సిడీ వస్తూ ఉంటుంది. నా పర్సనల్ లైన్ నెంబర్ కూడా మీకు ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు మా సేవలను మీరు వాడుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ స్కీమ్ గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. దాని మీరు మొన్న అందరం దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, చూసినంతటా అది కూడా డిసైడ్ అవుతుంది. అప్పుడు ఏట్లా వస్తున్నారో మన ఆదివాసాలు చెప్పండి. మన గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది, తర్వాత ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 10 బాధ్యతలు సేకరించిన తర్వాత ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మనకి మన గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జియోబీ ఏదైతే 200 యూనిట్ల వరకు ఫ్రీగా కుటుంబం వాళ్ళకు పవర్ బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు, అది ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము మొన్న మనకు 30వ తారీఖు నాడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మీకు అందరు కూడా ఐడియా ఉంది, చాలా మంది రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ఈ భూమికి సంబంధించిన అంశాలన్నీ కూడా, రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతున్నాయి. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి భూమి సమస్యలు ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 30 తారీఖు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం 2,25,000 మంది రైతులు వివిధ సమస్యల కోసం ధరణి ద్వారా అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా పెట్టుకోకుండా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఆ పెట్టుకున్నటువంటి తప్పు పడము, లేకపోతే ఇంటి పేరు తప్పు పడము, లేకపోతే వాళ్ళ తండ్రి పేరు తప్పు పడము, లేదా క్యాస్ట్ తప్పు పడము, ఇంకా 12 గుంటల భూమి ఉండడము, లేకపోతే 2-3 సర్వే నంబర్ నుండి ఒక ఇప్పుడు తీరా పేరు ధరణీలు లేకపోవడము, ఇట్లా దాదాపు ధరణిలో 35 రకాల మాడ్యూల్స్ సంబంధించినటువంటి దరఖాస్తులు రైతులు వివిధ గ్రామాల నుంచి మన బోధన్ డివిజన్ లో 10 మండలాల్లో సుమారుగా 1,257 అప్లికేషన్స్ మనకి మొన్న 30వ తారీఖు నాడు కలెక్టర్ గారి లాగిన్ నుంచి మాకు పంపించడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి మండలం నుంచి ఒక 2 టీమ్స్ తయారు చేసి బోధన్ అర్బన్ మండలంలో మాత్రం 4 టీమ్స్ తయారు చేశాము. ఇది మొత్తం డివిజన్ లో 22 టీమ్స్ తయారు చేసేసి లాస్ట్ 4 డేస్ నుంచి రికార్డులు, అదేవిధంగా అవసరమైన చోట మోతా మీదకి వెళ్లి సర్వేలను గిరిగవారి ఎంక్వైరీ చేసి మ్యాప్స్ అవన్నీ తయారు చేస్తున్నారు. సో రెవెన్యూ పరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు కొంచెం తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఆర్డీఓ కార్యాలయంలో కానీ దరఖాస్తులు పెట్టిన వాళ్ళందరూ కూడా సంప్రదిస్తే
వాటికి ఎలాంటి సమస్య లేకుండా రైతుకి న్యాయం చేయడానికి, తర్వాత రైతుకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంతకుముందుకు ధరణిలో ఏది అప్రూవ్ చేయాలని కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్త వచ్చినటువంటి పరిష్కరించడానికి ఎంఆర్ఓకే ధరణిలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక 6 రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మండల స్థాయిలో పరిష్కరించడానికి అవకాశం ఇచ్చారు. ఒక 7 రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఆర్బీఓకి అవకాశం ఇచ్చారు. కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని కలెక్టర్ గారికి, కొన్ని సమస్యలు సీసీఎల్ఏకి ఇచ్చారు. ఆ విధంగా పవర్స్ అన్ని డీసెంట్రలైజేషన్ చేసేసి కలెక్టర్ గారు అంటే చాలా శాఖలు ఉంటాయి, పని ఉత్తర్వులు కూడా బదలాయించారు. సో ఇంతకుముందుకు ధరణిలో పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ కొంత చాలా డిలే అయ్యేటి. ఇప్పుడు అలా కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం, ఈ 1250 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వారం 10 రోజుల ద్వారా కంప్లీట్ చేయించడం జరుగుతుంది. ఇవే కాకుండా ధరణిలో ఉన్నటువంటి అప్లికేషన్స్ కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 2,25,000 అప్లికేషన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోర్టల్ తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో సార్, అంటే డిపార్ట్మెంట్ తరఫున కూడా ఉద్యోగులందరూ కూడా మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారము నిష్పక్షపాతంగా ఎలాంటి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా చేయడానికి తహసీల్దార్ల మీటింగ్ పెట్టి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్. మీ గైడ్లైన్స్ ప్రకారం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ సమస్యను పరిష్కరిస్తాం సార్. ఈరోజు సంఘం నియోగానికి ఏదైతే గత 10 సంవత్సరాలు మీరు ఇబ్బంది పడ్డారో అవి చూసి ఎలక్షన్ల కంటే ముందు మన ముఖ్యమంత్రి గారు, దశలు వారిగా మనం ఏదైతే ఆరోగ్యం ఉంటుందని చెప్పారో, బయటలు కానీ సరుకులు కానీ ఆరోగ్యం దౌకాళ్ళకు ఊరు కానీ మెరుగులకు గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు బిల్లు మాపు కానీ ఇవన్నీ అయిపోయినాయి. ఇల్లు కూడా ఇస్తాం కాబట్టి దాంతో ఈ నెల నుంచి కరెంటు బిల్లు 1 రూపాయి కట్టే అవసరం లేదు. దాన్ని కూడా 30 లక్షల మీటర్ అది ఏం చెప్తుంది, కరెంటు వాళ్ళు 2 నెలల కోసం వచ్చి ఇటు రాసుకొని పోతుండే, ఆయన ఎక్కడ బిల్లు వస్తుండే 100కొకటి, 100కొకటి, 200కొకటి, 150 యాడ కింద కరెక్ట్ ఉంటుంది కరెంట్. దాంట్లో మనకు అన్ని ధరలు ఇబ్బంది అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, నెల నెలకు 0 వేస్తారు. ఇంత జల్దీ 2 బిల్లు వేస్తున్నాం. ఇప్పుడు మీ మీటరు నెల రాగానే మీరు చూడగానే 0 అయిపోతుంది. అయిపోతుందా? లేదే, ఇప్పుడు బిల్లు యూనిట్స్ వస్తుంది, 200 రాగానే మనం వాళ్ళకి మళ్ళీ 0 వేస్తాం కదా. అదే చెప్తా, మీకు 200 మాఫ్ అయితే 20 కట్టే అవసరం లేదు. దాన్ని మళ్ళా ఇంకా ఎక్కడ పెంచనియం, మళ్ళా 0 వస్తాం, ఆటోమేటిక్ అవుతుంది. ఇవే చెప్పారు కదా, ఆఫీస్లో కొడితే అయిపోతుంది. అంటే అంత అత్యవసరం ఇప్పుడు. ఎంత 2 నెలలు అయినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 15 నుంచి ఏమి చేస్తున్నారా? ఇంకోసారి అయ్యూ తీసుకోవడం ఆడుకోకుండా అయితే అది చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా మీకు పైసలు పడుతున్నాయి, అర్థమైందా? చూసుకోండి, బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళకు పైసలు కూడా వస్తున్నాయి అట. అరే ఏడాడు అరే ఇట్లా దేనికి? అవును, ముసలి నీకు నాకు అర్థమైతున్నా, పిల్లలకు అడుగు, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు తీసుకుంటే ఇట్లా కొడుకు పైసలు వచ్చినా? ఫస్ట్ ఎంత తీసుకుంటావు? మీ దగ్గర 980 రూపాయలు మీ దగ్గర తీసుకుంటే 500 బోను 478.50 రూపాయలు మీ అకౌంట్ లో వస్తున్నాయి.
ఖాళీ 48 గంటల్లో మీ అకౌంట్ లో వస్తాయి. 28 ఇంకోటి అంటే నీది రేషన్ కార్డు ఫీడ్ కాకపోతే మొన్న ప్రజావాణిలో రేషన్ కార్డు ఫీడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఫీడ్ కాని వాళ్ళకి రావు. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఉన్నా ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే మీది ఫీడ్ కాకపోతే రావు, కానీ 48 అవర్స్ లో మీ డబ్బులు మీ అకౌంట్ లో వస్తున్నాయి. లేదు, నేను స్టేట్మెంట్ కూడా ఉంది, స్టేట్మెంట్ కూడా ఉంది. లేదు అంటే మీరు ఏదైనా మిస్టేక్ ఉంటే ఒకసారి అది ప్రజాపదంలో ఇది చేసుకోండి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇప్పుడు డాటా ఎంట్రీ చేస్తున్నారు, అక్కడైనా చేసుకోండి. నేను చెప్తా మళ్ళీ, ఇది ఇచ్చుకుంటే భూములు నీ భూమి నాకు, నా భూమి నీకు ఆశ అంతేనా? ఇది మనకేదైనా ముసలైన ఉంటే పోరాడు చూసుకొని ఉంటే నీకేది సుఖంతో ఉంది ఊరికి ఆలోచిస్తే లేదు. మేమంటే భూమిలో కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఆడేవారు చెప్పారు. మనం మొన్న దరఖాస్తు నుంచి చూస్తున్నారు ఏదైతే చేయాలి ఏదైతే చేయాలి చూసి మళ్ళీ పంపంగానే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చెప్పింది అర్థమైందా? బాగా శాతం తహసీల్దారు చేయొచ్చు, తర్వాత ఆర్డీఓ గారు చేయొచ్చు, తర్వాత ఇద్దరు బాగుంటే తప్ప కలెక్టర్ గారు కోరియం. ఇట్లా మీకు ఇబ్బంది లేకుండా ఒకటి ఒకటి చేసుకుంటేస్తా ఉన్నారు. కొద్దిగా ఓపికే ఒక నెల అయినాక నిలవ అయిపోతే నిలవ అయిపోయినాక మళ్ళీ నిలవ భూములు మీ భూములు భూమి ఒక్క గుంట ఎటు కాకుండా చూద్దాం, అందరికి చేసుకుందాం. ఎవరి భూములు వాళ్ళకి వచ్చినట్టు చేద్దాం. అదేవిధంగా కరెంటు అయిపోయింది, ఒక 5 కోడి 200 5 కోడి అయితే ఎటు చేస్తారు? అందరికి తక్కువలోకి వస్తున్నాయి. ఇంకోటి మనము తెల్లదారుకుని సంఘంలో 600 మంది ఉన్నాం, ఇప్పుడు కాళ్ళకు కరెంటుకు 400 మందికి వస్తున్నాయి, ఇంకా 200 మందికి వస్తలేవు. ఆ 200 మందికి మీరు పెద్ద మనుషులు ఎందుకు వస్తలేవు? ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇది అడుగు చూడండి, చూసి మనం ఎక్కడ చెప్పొచ్చు ఏం చేయొచ్చు అంత లోపల ఒక నొలుసులు అవుతుంది. అది కాకుండా ముందు మీది తప్పున్నాయి, మీద ఏదో తప్పుండేపటికైనా వస్తలేవు. అర్థం చేసుకోండి, 400 మందికి వచ్చి 13 వస్తలేదంటే సర్కారు తప్ప మీది తప్ప. అదేందో తప్పంటే పోతే పేపర్లో లేదంటే పోయి చూపించుకొని చేసుకోండి. ఇది మండల ఆఫీస్ ఎండిఓ దగ్గర అది చూసుకుంటే కరెంటు అయిపోతుంది, భూమి మీద కూడా అయిపోతా ఉంది. చదువు కూడా బాగా చదివిద్దాం. రేపు కొత్తగా జూన్లో స్టార్ట్ అవుతుందా? జూలైలా జూన్ జూలైలో స్కూల్ స్టార్ట్ కాగానే అదే అయినంత మట్టుకు ఈడ మంచిగా చేసి టీచర్లు కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు పెడుతున్నారా, అపాయింట్మెంట్ చేస్తున్నారు కదా. అదే టీచర్లు కొత్త వాళ్ళు తీసుకుంటుండే మన సార్ పోయిన సార్ 10 ఏళ్ళ నుంచి ఒకటి పెట్టలే పెట్టిందా? ఒక్క ఇల్లు పెట్టలే, పిల్లలు జాబ్లు ఇవ్వలే. ఇప్పుడు 25-30-35 వేల దాకా ఎక్కట్లున్నాయి ఇప్పుడు కొత్తగా జాబ్లు ఇచ్చినాయి మొన్న నుంచి. అర్థమైనా? మన మీకు 3 ఎకరాలలో ఇస్తున్నాం, 5 దాకా ఇస్తారేమో. ఏది రైతు బంధ ఏం బంధం? 5 వేల ఇప్పుడు 5 వేలు ఇస్తున్నా అంటే మీకు ఎక్కే అవసరం లేదా? సగ్గు పనులు 5 వేలు ఎక్కువ అవసరం లేదు. మీరందరూ దయచేసి గరీబ్ వాళ్ళకు ఊరికి పోయిన వాళ్ళకి
మీ రైతులకు ఊరికి ఇబ్బంది కాదని ఓ 10 లక్షలు మొరన్ ఓడించినాము. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికది సంఘంకి వెళ్ళి అమ్దాపూర్ అటనే బాత్రూమ్లకు పిల్లలకు బాత్రూమ్లకు స్కూల్ బాత్రూమ్ కట్టిద్దాం. ఇంకా వేరే రోడ్లు అవన్నీ పోయినాయి అంటున్నాం, దానికి ఓ 10 లక్షలు ఇచ్చాం.